కవిత్రయ విరచిత మహాభారతం ద్రోణపర్వం కృతికర్త తిక్కను సోమయాజీ పదకొండవ భాగానికి స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ ఇది ఒక పిన్నవాడరి ఎక్కడుమూకల క్రందుదోల కదుపుల బెల్చు గోపకుని కైవడినంచు జల్ తింపజేసద విని మామ ప్రీతి విలసిల్లగా తండ్రి సంతసిల్ల బెట్టిదుడగు కౌరవేంద్రునకు డెప్పరమయ్యడు భంగి పేర్చదన్ ఇవన్నీ అభిమన్యుడు పేర్కొన్న లక్షణాలు లక్ష్యాలు వాటిని సాధించి వీరులను యుద్ధంలో కలత పెట్టి పాండవులకు గెలుపు బాట చూపటమే అతడి లక్ష్యం గెలుపును వారు సాధించుకొని విజయఫలాన్ని పొందాలని అతడి అభిప్రాయం ఈ పూనికి అంత భద్రమైనది కాదని సారథి అపశకునం పలికాడు అయినా అతడు లేదు అనుమానించలేదు వ్యూహం భేధించాలని అభిమన్యుడు రౌద్ర రసోల్లిత మూర్తి రసోల్లసిత మూర్తి అయినాడు మెరుపు వలె మెరిసి ద్రోణుడిని బాధించి మొగ్గరంలోకి ప్రవేశించాడు మహాసాగరంలో మందర పర్వతం తిరిగినట్లు పద్మ వ్యూహంలోని వీరులను పరాక్రమంతో చిలకట మొదలుపెట్టాడు అలంకార ధ్వనిని ఆశ్రయించి ముందుగా హాలాహలం పుడుతుంది అభిమన్యుడు మరణిస్తాడు ఆ తర్వాత అమృతం ఆవిర్భవిస్తుంది అర్జునుడు సైంధవుడిని సంహరిస్తాడు ఆ తర్వాత ద్రోణుడు ప్రాణత్యాగం చేస్తాడు విజయాన్ని విజయుడు సాధిస్తాడు పద్మ పద్మవ్యూహఘట్ట నాటకంలోని గర్భసంధి స్వభావాన్ని గమనీయంగా సంతరించుకొని ఉన్నది గర్భసంధిలో ప్రా ప్రాప్త్యాశ అనే అవస్థ ప్రధానంగా ప్రవర్తిల్లుతుంది ఫలం సిద్ధిస్తుందో లేదో అనే సంశయంతో కార్యసిద్ధి అనిశ్చితంగా ఉండటం ప్రాప్త్యాశ పాండవులకు పద్మ వ్యూహం కార్యసిద్ధిని గురించి అనిశ్చిత మానసిక అవస్థను సృష్టించింది అందుకే వారు ఆభూతాహరణ అనే అంగాన్ని ఎన్నుకున్నారు శత్రు వ్యూహానికి ప్రతిక్రియ చేయటానికి ఒక వంచన కృత్యం వంటి ఉపాయాన్ని పన్నారు అదే అభిమన్యుడిని వ్యూహ భేదానికి నియోగించడం ప్రాప్త్యాశలో అభిమన్యుడే ఆశాకిరణం వల్ల ప్రకాశించాడు అతడు తన శక్తియుక్తులను గురించి యాదార్థ్యాన్ని చెప్పడం వలన పలసిద్ధి అనుమానమైన ఆశాజనకంగా నిలిచింది అతడు స్వయంగానూ శత్రువీరుల చేతను ప్రదర్శింపజేసే క్రోధ సంభ్రమాదులు తోటకాన్ని పోషించాయి రూపం ఉదాహృతి క్రమం అనుమానం అధిబలం ఉద్వేగం సంభ్రమం ఆక్షేపం వంటి సంధ్యంగర అంగాలన్నీ పాండవ పక్షంలోనే కాక కౌరవపక్షంలో కూడా ప్రత్యక్షమవుతాయి అందువలన మూడవ నాటి యుద్ధం సమగ్ర గర్భసంధిని ప్రదర్శించింది ద్రోణుడు ధర్మరాజును పట్టటానికి పద్మ వ్యూహాన్ని పన్నాడు దాని వెనుక కౌరవుల ప్రాప్త్యాశ ఉన్నది కానీ అభిమన్యుడు రంగంలోనికి ప్రవేశించి పద్మ వ్యూహాన్ని సంక్షోభ పెట్టడంతో ధర్మజుడిని బంధించటం మరుగున పడిపోయింది అభిమన్యుడు విజృంభిస్తే ధర్మజుడును పట్టే వీరులే కౌరవ పక్షముల మిగులుతారా అనే అనుమానం దార్త రాష్ట్రలా కలిగింది అందువలన ఆ యుద్ధంలో అతడిని మూకుమ్ముడిగా కూడి చంపటం ఒక్కటే ప్రాప్తాశక్ దోహదమైంది గర్భ సంజంగాలన్నీ పాండవ కౌరవ పక్షాలకు అన్వయించటం అద్భుతం గర్భసంధిలో అర్ధ ప్రకృతి పతాక స్వీయ ప్రయోజనాన్ని సాధించుకుంటూనే ప్రధాన కథకు అంగమై దాని ప్రయోజనాన్ని కూడా కొంత సాధిస్తూ కొంతవరకు వ్యాపించే ఉపకథ పతాక దానిని పతాకా కథ అంటారు ఆ ఘట్టానికి నాయకుడిని పతాకా నాయకుడని అంటారు పాండవ పక్షంలో పతాక వృత్తాంతం అభిమన్యుడు పద్మవ్యూహాన్ని భేధించి కురువీరులను కలతపెట్టి చివరకు వారి అధర్మ యుద్ధంలో చనిపోయిన గాథ దాని వలన పాండవులకు తీవ్రంగా బీజాన్వేషణం చేసుకునవలసిన అవసరం ఏర్పడింది అభిమన్యువధ పాండవుల చేత వరుసగా సైంధవుడిని ద్రోణుడిని చంపడానికి కారణమే పర్వ ప్రయోజనాన్ని సాధించింది ఇటు కౌరవ పక్షంలో ప్రకరీ నాయకుడుగా నిలిచిన వాడు సైంధవుడు అతడు శివుడి వరం వలన పొందిన అవకాశం అర్జునుడు లేని పాండవులను ఒకనాడు యుద్ధంలో నిలువరించగలగడం ఆ వరం అర్జునుడు సంక్షప్తకులను వధించబోగా అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిన ఆడే వర్తిల్లే అవకాశం ఏర్పడింది ఆనాడు పాండవుల సహాయం అభిమన్యుడికి అందకుండా చేసి అభిమన్యుడి మరణానికి తోడ్పడ్డాడు అది అతడు స్వయంగా సాధించిన ప్రయోజనమే దానివలన అభిమన్యుడి మరణం సంభవించినా ధర్మరాజు పట్టుబడడం జరగలేదు అందువలన ద్రోణుడు మరునాడు మరొక ఉపాయాన్ని పనుకొని పన్నుకొనవలసి వచ్చింది ఈ విధంగా ప్రఖరి ఘట్టాలు ద్రోణ పర్వంలో ప్రసిద్ధి చెందాయి గర్భసంధిని గంభీరంగా పోషించాయి అభిమన్యుడు పద్మవ్యూహాన్ని భేదించిన విధానాన్ని తిక్కన కన్నులకు కట్టేటట్లు రచించాడు వర్తులాకారంగా ఆచక్రవ్యూహంలే పన్నబడిన పద్మవ్యూహంలో ప్రవేశించగానే దానిలో మహాండవంలో తిరిగే మందర పర్వతం వలె తిరిగి ఆ వ్యూహాన్ని కలతపెట్టాడు అడవిలో చరించే తీవ్రానలం వలె వ్యాపించి సైన్యాలను పొడిచేశాడు ప్రళయకాలంలో లోకాలను సంహరించే క్రీడ సలిపే షూలి వలె సైనిక సమూహాలను రూపుమాపాడు ఈ మూడు రకాల రణక్రీడలు మండలాకార వ్యూహ రచనల ధ్వంసానికి ఉపయోగించేవి మొదట కేసరాలుగా దళాలుగా నిలిచిన వారిని నిరాఘాటంగా చంపటం వలన పద్మవ్యూహంలో మూలస్థానమైన కర్ణికను చేరే మార్గాన్ని సుగమం చేసుకున్నాడు హుటాహుటిగా కర్ణికను చేరుకొనటం వలన కొన్ని ప్రయోజన ప్రయోజనాలు ఉంటే ఉండవచ్చును దళాలుగా ఉన్న వివిధ దేశాధిపతులను కేసరాలుగా ఉన్న రాజకుమారులను అవలీలగా దాటిపోవటం వలన ఆ స్థానాలలో ఉన్న వారందరూ ద్రోణుడి వలనే ఆశ్చర్యపోతారు మొన చించిన తర్వాత తన వెంట వచ్చే భీమాది పాండవ వీరులకు త్రోభసుకరం చేయటం అవుతుంది పద్మ వ్యూహంలో లక్ష్యం దగ్గరికి సూటిగా పోవటం సబబు కాదన్నట్లు ఉన్నది వక్రంగా వర్తులాకారంగా సాగే రణ సంప్రదాయాన్ని అభిమన్యుడు పాటించాడు పద్మంలో ప్రవేశించే తుమ్మిద కేసరాల కంటే కర్ణిక మీదనే వాలుతుంది అట్లాగే పద్మ వ్యూహంలో కర్ణికను భేదిస్తే మొత్తం నిర్మాణం శిథిలమవుతుందని అభిమన్యుడు అట్లా చేసి ఉంటాడు ధర్మరాజును పట్టివ్వాలని పగబట్టి అడిగిన కుటిల వర్తనుడు దుర్యోధనుడిని హుటాహుటిగా ఎదుర్కొని అతడిని ఓడించి బంధించి తెస్తే ధర్మరాజుకు సంతోషం కలుగుతుందని భావించి ఉండవచ్చును ఇన్ని ప్రయోజనాలు సామాన్యంగా ఇతర వీరులు వ్యూహ భేదనం చేసిన దానికంటే విలక్షణంగా వ్యవహరిస్తే శ్రీకృష్ణార్జునల మెప్పు పొందవచ్చు ఈ ప్రయోజనాలన్నీ ఆశించి అభిమన్యుడు కర్ణికలో మహావీరుల చేత రక్షింపబడుతున్న దుర్యోధనుడికి ఎదురుగా పోయాడు ఆ వ్యూహంలో అభిమన్యుడిని ఎదుర్కొనవలసిన అవసరం దుర్యోధనుడికి రావడం విశేషం మెరుపు దాడితో కర్ణికను నాశనం చేసి దుర్యోధనుడిని ఓడించబోతున్న అభిమన్యుడిని ఎదుర్కోటాన్ని ద్రోణుడు కర్ణిక స్థానంలో ఉన్న మహావీరుల నాంతరిని ఎలుగెత్తి హెచ్చరించాడు దానితో ఆ మూలస్థానంలో ఉన్న వీరులు వలయాకారంగా అభిమన్యుడిని ఆవరించారు కానీ అతడిని నిలువరించలేకపోయారు ఆ స్థితిని గమనించి ద్రోణుడు తాను మోహర ముఖస్థానాన్ని బదిలి కర్ణిక రక్షణకు స్వయంగా వచ్చాడు పద్మ వ్యూహ సమగ్ర నిర్మాణం శిథిలం కావటం మొదలైనదనటానికి ఇది ప్రథమ సూచన దుర్యోధనాది వీరులందరూ ఒక్కొమ్మడిగా అభిమన్యుడిని చుట్టుముట్టి మరల చేయనారంభించారు అప్పుడు సేనాపతుల సంహారం మొదలుపెట్టాడు అభిమన్యుడు మొదట అతడి చేత చచ్చినవాడు అశ్మకుడు అతడి పతనంతో భయపడి పరిగెత్తే సైన్యాలను పురికొల్పి కురుకుమారులు ఢీకొన్నారు వీరు కర్ణికకు అండగా నిలిచి ఉన్న కేసర స్థానీయులలో కొందరు వారందరినీ అభిమన్యుడు నురుమాడాడు అంటే కొన్ని కేసర స్థానాలు ధ్వంసమయ్యాయన్నమాట దానితో కర్ణిక మీద భారం పడటం మొదలైంది మహావీరులలో ఒకడైన శల్యుడు విజృంభించి అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు కానీ అతడి వాడి అయిన బాణాలకు నిలువలేక మూర్చపోయాడు అతడిని చూసి అతడి తమ్ముడు కోపించి అభిమన్యుడిపై యుద్ధానికి వచ్చాడు అతడి తలను నరసుతుడు భల్లంతో తురించాడు ఆ దెబ్బతో పెద్దలందరూ గగ్గోలు పడ్డారు ద్రోణ కృప ద్రౌణి కృతవర్మ బృహద్బల కర్ణాది వీరులందరూ పరస్పరం పేర్లు పెట్టి పిలుచుకొని ఏకమై సైన్యాలను కూర్చుకొని పోరు ఘోరంగా సాగించినా ఆ బాలుడి పరాక్రమానికి ఎదురు నిలవలేకపోయారు అభిమన్యుడు కొరివి త్రిప్పినట్లు తిరిగి వారి సేనలను పీనుగు పెంటలు చేశాడు కణిక స్థానానికి నాయకుడుగా ఉండవలసిన దుర్యోధనుడు అతడికి అండగా నిలవలసిన యోధగణం విక వికలు కాగా కర్ణికను కూడా సర్వసైన్యాధ అధ్యక్షుడు రక్షించుకోవలసిన దుస్థితి ఏర్పడడం ఏర్పడడం రెండవ క్షీణ దశ ఆ దీనస్థితి దుర్యోధనుడి దురాశ వలన ఏర్పడిందని ద్రోణుడు భావించాడు రారాజును ఓదార్చడానికి బదులు అభిమన్యుడి ప్రతాపాన్ని కృపాచార్యుడి ముందు ప్రశంసించి అతడు గుండెలు మండేటట్టు చేశాడు ఇది ద్రోణుడి గూఢ కోప వ్యంగ్య అభివ్యక్తి తమ్ములు అన్నలు చెలు తండ్రులు మామలు మృత్యులు తమ్ములు అన్నలు చెలులు తండ్రులు మామలు మృత్యులున్ ప్రమోదమ్ములదేల నిట్లు వడి తాకెడునే విజయాత్మజు ఘోటం ములు గుంజరం ములుబడల్ పడతేరులు నుగ్గుగా నా నమ్మిన యోధ వీరులు వినాశము భంగమునొందనొక్కడు తమ్ములు అన్నలు చెలు తండ్రులు మామలు మృత్యులున్ ప్రమోదం తేల అభిమానధనుడైన రారాజు ఆ మాటలు విని వెల వెలబోయాడు దీనమైన ముఖం పెట్టాడు దానిని కప్పుకొనటానికి నవ్వు కాని నవ్వుతూ నవ్వుతూ ద్రోణుడిని గురించి మిత్రులతో ఇట్లా నేరాలు చెప్పాడు పలుకులు వింటిరే పలుకులు వింటిరే ధనువు పట్టెడు వారికి నెల్ల నొజ్జ దోర్బల విదితుండు కుంభజుడు బాలిని నొక్కరు వెంగిలి కడు పెద్ద చేయుచు పొగడ్తకు చొచ్చే ఈ తండు నొప్పగా తలపడు వీని పార్థునకు తాకడు నింత త్రుళ్ళిన పలుకులు వింటిరే ధనువు పట్టెడు వారికి నెల్ల నొజ్జ దోర్బల విదుతుండు కుంభజుండు గురుని ఉపేక్ష చేసి తనకు సమరోద్ధతి సెల్ల దానిని వెరువడి కానలేడు తన వీరము కాగుని విర్రవీగడున్ పొరిగునుడందరున్ నీక దృస్త్ర శస్త్ర నిష్ఠుర పరిపాతనుగ్రమున చుట్టును ముట్టి చలం బెలర్పగన్ ఆచార్యుడి అర్జున పక్షపాతమే అభిమన్యుడి ఇంతగా పెచ్చు పెరిగిపోవటానికి కారణమని మిత్రులకు నమ్మబలికి దుర్యోధనుడు ద్రోణుడికి అలక తెప్పించాడు అందరూ కలిసి అభిమన్యుడిని చుట్టుముట్టడానికి పూనుకునేటప్పుడు అన్నగారి మీద అభిమానంతో దుశ్శాసనుడు ముందుకు వచ్చి అభిమన్యుడితో తలపడి పోరి నిలువలేక రథం మీద వాడి వలె మూర్ఛలో పడ్డాడు సారథి అతడి రథాన్ని దూరంగా తీసుకొని పోయాడు కర్ణికాస్థానంలో ఉన్న వీరులకు ప్రతినిధిగా పోరిన దుశ్శాసనుడు తర్వాత చాలామందికి బాట చూపాడు కర్ణుడు అట్లాగే యుద్ధం చేసి అలసిపోయాడు అతడి తమ్ముడు అన్నకు సాయంగా వచ్చి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు దుర్యోధనుడిని రక్షించవలసిన మహావీరులందరూ పరుగులు తీస్తుంటే సర్వసేన అధ్యక్షుడు ఇట్లా మొరపెట్టుకునవలసి వచ్చింది నీలు నీళ్ళు కర్ణ ఓ కృపుడ నీలు నీలు కర్ణయో కృపుడ విటు లేల కడంగదక్క సౌబల ధృతి దూల నేమిటికి బాలికైతరి కౌరవేంద్రనీ బలముచలం బుజూపి నిలుపందగు సేనల నంచు పెక్కు భంగుల పురికొల్ప నెవ్వరున్ కోల్తల సేయర ఏమి చెప్పుదు ఇది